మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు, నా యొక్క దీవెనలు. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు చెప్పబడేటువంటి వాక్య భాగాలు, ఈ వాగ్దానాలు, అవర్ డైలీ స్ట్రెంత్లో వస్తున్నటువంటి ప్రతి వీడియో మీరు చూస్తున్నందుకు ప్రభు పేరు మీకు ధన్యవాదాలు. మీరు మీ యొక్క అభిప్రాయాలను నాకు కామెంట్లో తెలియజేసినట్లయితే నేను ఇంకా ప్రోత్సాహపడతాను, ప్రోత్సాహపరచబడి దేవుని కొరకు ఇంకా ముందుకు వెళ్తూ మరి ఒక్క మాటైనా సరే మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండాలనేదే నా తాపత్రయం. నేనేదో గొప్పదాన్నని కాదు, కానీ దేవుని పని చెయ్యాలి, దేవుని మాటలు చెప్పాలి అనేది నా యొక్క ఆశ. ఈ యొక్క ప్రయత్నంలో మీరు కూడా నాతో పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పెట్టి కోరుకుంటూ ఉన్నాను. మీరు ఏ విధంగా పాలుభాగస్తులు, శ్రద్ధగా వినటం ద్వారా, తర్వాత మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయడం ద్వారా, ఈ యొక్క వీడియోస్ని మీరు షేర్ చేయడం ద్వారా నాకు నన్ను ప్రోత్సహించినట్లుగా ఉంటుందన్నమాట. ఈరోజు మరి దేవుని వాక్యంలో లూకా సువార్త 16:25 ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను, ఆ మాట మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించితివి, అలాగే లాజరు కష్టం అనిపించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. నిజంగా ఈ యొక్క మాట ఎంత ఇష్టమైన మాట నాకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మనకు అర్థమవడం కోసం ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించాలని తాపత్రయంతో ఈ కుటుంబాన్ని నిర్లక్ష్య పెడుతూ, రక్త సంబంధం నిర్లక్ష్య పెడుతూ, సరైన టయానికి నిద్రపోకుండా, సరైన టయానికి తినకుండా, భార్యతో కాసేపైనా సంతోషాన్ని అనుభవించకుండా, బిడ్డలతో కొంత సమయమైనా గడపకోకుండా, ధనం సంపాదించాలి, ఏదో సాధించాలి, లోకంలో అందరికంటే గొప్పవాళ్ళను అనిపించుకోవాలి, అందరికంటే ఆస్తి పరులు అనిపించుకోవాలి అని తాపత్రయపడే వారితో దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. అబ్రహాం గారు అంటున్నారు ఈ మాట. మరి అతనైతే ఇక్కడ సర్వసుఖాలు అనుభవించాడు, కంటికి కనబడిందల్లా తను అనుభవించాడు, తినాలనుకున్నదల్లా తిన్నాడు, వెళ్ళాలనుకున్న చోటకల్లా వెళ్ళాడు, చేయాలి అని తన శరీరములో ఈ కలిగిన, తన హృదయంలో కలిగినటువంటి ప్రతి ఆలోచన, ప్రతి తలంపు ఈ భూమి మీద ఉండగా తను నెరవేర్చుకున్నాడు. అయితే ఒకరోజు చనిపోయాడు, అతన్ని మనుషులు వచ్చి పాతి పెట్టారు. కానీ తన దగ్గర ఉన్న, తన గుమ్మం దగ్గర ఉన్నటువంటి పేదలాజరు కూడా చనిపోయాడు, దేవదూతలు వచ్చి అతన్ని కొనిపోయినాయి. మరి ఈ యొక్క ఉపమానం చాలా అద్భుతమైన ఉపమానం, ఆశ్చర్యమైనటువంటి ఉపమానం. మనకు ఉపమానాలు లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమీ కూడా బోధించలేదు, ఎందుకంటే మనకు ఉపమానం లేదే అర్థమవదు. దేవుడు తన ఆత్మ ద్వారా, ఆత్మతో మనకు అనేకమైన సంగతులు బోధిస్తే మనకు అర్థం కాదని, గ్రహించలేమని యేసు ప్రభు వారికి తెలిసి ఆయన ఉపమాన రీతిగా మనతో అనేక విషయాలను షేర్ చేస్తూ వచ్చారు. పరలోక రాజ్యం గురించి చెప్తూ వచ్చారు, ప్రేమ గురించి చెప్తూ వచ్చారు. ఇది ఇక్కడ ఈ విధమైనటువంటి ఈ లోకంలో ఈ విధంగా బ్రతికితే నువ్వు ఎలా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు అనేది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించినటువంటి వాడు అక్కడ యాతన పడుతున్నాడు. ఈ లోకంలో తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలున్నా లేకపోయినా, ఉండడానికి నివాసం ఉన్నా లేకపోయినా, పలకరించేవారు లేకపోయినా, ప్రేమతో పట్టిడి మెతుకులు పెట్టేవాడు లేకపోయినా, ఆరోగ్యం తనని విడిచిపోయినప్పటికీ కూడా, చిల్ల పెంకులతో గీక్కుంటున్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు, స్థిరమైన విశ్వాసంతో ఉన్నాడు అతను, నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి తన చనిపోతే దేవదూతలు వచ్చి మరి అతన్ని తీసుకుని వెళ్ళినట్లుగా, అబ్రహాం రొమ్మును ఆనుకొనుటకు దేవదూతలు అతను తీసుకుని వెళ్ళినట్లుగా మనం లేఖన భాగాల్లో చూడగలుగుతాం. ప్రియ సహోదరుడి, సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించాలనుకుని దేవుని ఒకవేళ పక్కన పెడుతున్నావేమో, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావేమో, దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నావేమో, దేవుని యొక్క వాక్యాన్ని నీకు చులకనగా కనపడుతుందేమో, దేవుని యొక్క ఉద్దేశాలు నీకు చులకనగా కనపడుతున్నాయేమో,
దేవుని యొక్క ప్రయత్నాలు నీకు చులకనగా కనబడుతున్నాయేమో, ఈరోజు ఇక్కడ నీకు చులకనగా కనబడితే ఆ రోజు నువ్వు అక్కడ యాతన అనుభవిస్తావు. ఈరోజు ఇక్కడ నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఇక్కడ నువ్వు దేవుని యొక్క కృపను పొందుకుంటావు, తర్వాత దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. నీ నిర్ణయం అది. నువ్వు ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తావో తర్వాత ప్రతిఫలము నువ్వే పొందుకుంటావు. ఈ లోకంలో నువ్వు సర్వసుఖాలు అనిపించుట కొరకు నువ్వు ఈ లోకంలో ప్రయాసపడితే, మరి పరుగులు తీస్తే కనుక నువ్వు చనిపోయిన తర్వాత యాతన అనుభవిస్తావు. అబ్రహాం గారు ఇక్కడ ఇదే చెప్తా ఉన్నారు, సర్వసుఖాలు అనిపించావు, ఇప్పుడైతే నువ్వు యాతన పడుతున్నావు, కానీ లాజర్ అయితే సుఖం అనిపిస్తున్నాడు అని ఇక్కడ లేఖన భాగం తెలియజేయబడుతుంది. కాబట్టి సహోదరుడా సహోదరి, ఆలోచించు, ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టే వారంగా మనం ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలా ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టి నువ్వు ఎంత కాలం బ్రతికినా కూడా అది వ్యర్థమే. ఆలోచిద్దాం, మనం జాగ్రత్తగా బ్రతుకుదాం. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, దేవుని అక్కడ ఎప్పుడో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా బ్రతుకుదాం, సర్వసుఖాలను విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని బ్రతుకుదాం. దేవుడి కొన్ని మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో దయగలిగిన దేవుడు ప్రభా, ఏ ఒక్కరూ నశించటం మీకు ఇష్టం లేదు ప్రభా. ధనవంతుడు కానీ పేదవాడు కానీ సామాన్యుడు కానీ ఎవ్వరూ పేదవాడు కానీ ఎవ్వరూ నశించటం మీకు ఇష్టం లేదు ప్రభా. కాబట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి నాయన. బిడ్డలు శ్రద్ధగా విని ఆలోచించటానికి, గ్రహించటానికి, సరైన నిర్ణయం చేసుకోవడానికి, సరైన తీర్మానం చేసుకోవడానికి మీ కృప వారికి అనుగ్రహించండి నాయన. మీరు వారికి సహాయపడుతూ రండి నాయన. వారికి మీ కృప తోడుగా ఉంచండి నాయన. మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. మీ దయగల కన్ను దృష్టించి ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసి సరైన తీర్మానం చేసుకున్నట్లుగా మీరే కృప చూపించి సహాయం చేసి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.